నమో వెంకటేశాయ విజ్ఞాన విరాజిత జ్ఞాన అజ్ఞాన పరాజయాధాన గోవింద గోవింద. నామాని తే గుణకృతాని ముఖే వసంతు, రూపాని తే నయన గోచరితాని సంతు, కృత్యాని తే నిజ జనార్తిహరాణి భంతు సంతు, భావాశ్చ మే తవ సతత్వ పరాల సంతు అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని నామాలను నోళ్లలో నలిగేటట్లు చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీజానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవతపాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారదఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత. బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ఋషభుడు అనే పేరుతో అవతరించినటువంటి పరమాత్మ తన పిల్లలకి, పిల్లల్లాంటి ప్రజలకి, తన తరువాత కాలంలో వచ్చేటువంటి సామాన్య జనాలకి అందరికీ అర్థమయ్యేటట్లుగా ఒక మహోపదేశం చేశాడు. మహోపదేశం చేసిన తర్వాత ఏం చేశాడు, ఎలా ప్రవర్తించాడు అనేటువంటి విషయాన్ని శ్రీశుకుల వారు పై గ్రంథభాగంలో చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ: ఏమనుషాస్య ఆత్మజాన్ స్వయం అనుశిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావ పరమసుహృత్ భగవాన్ ఋషభాపదేశ ఉపశమశీలానాం ఉపరతకర్మణాం మహామునీనాం భక్తి జ్ఞాన వైరాగ్యలక్షణం పారమహంస్యధర్మం ఉపశిక్షమాణ స్వతనయ శతజ్యేష్ఠం పరమభాగవతం భగవజ్జన పరాయణం భరతం ధరణిపాలనాయ అభిషిచ్య స్వయం భవనే ఏవ ఉర్వరిత శరీరమాత్ర పరిగ్రహ ఉన్మత్త ఇవ గగన పరిధాన ప్రకీర్ణకేశ ఆత్మన్యారోపిత ఆహ్వనీయ బ్రహ్మావర్తా ప్రవవ్రాజ అనే భాగంతో మొదలుపెట్టి చెప్తున్నారు. ఏవం అనుశాస్య ఆత్మజాన్, ఈ విధంగా తన పిల్లలకి ఉపదేశం చేశాడు ఆయన. ఉపదేశం
పిల్లలకి చేశాడు అన్నట్లుగా ఉంది, కానీ వాస్తవానికి తన నూరుగురు కొడుకులకి ఈ ఉపదేశం అక్కర్లేదు. స్వయం అనుశిష్టానపి, ఈ నూరుగురు పిల్లలు 100 మంది పిల్లలు ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి ఉపదేశాలను పొందినవారే. ఆయన దగ్గర నుంచి ఉపదేశాలను పొంది ఆ విధంగా నడుచుకుంటూ ఉండటానికి సిద్ధపడిన వాళ్లే. అయినా సరే వాళ్లకు ఉపదేశం చేశాడు. ఎందుకు చేశాడంటే లోకానుశాసనార్థం. వాళ్ళని అడ్డం పెట్టుకుని అందరికీ తాను ఉన్న కాలంలోనూ, తాను శరీరాన్ని చాలించిన తరువాత కాలంలోనూ ఉండేటువంటి ప్రజలందరికీ ఉపదేశం అందాలి అనేటువంటి అభిప్రాయంతో లోకానుశాసనార్థం ఆయన ఉపదేశం చేశాడు. ఆయన ఎందుకు ఉపదేశం చేశాడు అంటే మహానుభావ, ఆయన యొక్క మనస్సు గొప్పది కాబట్టి ఉపదేశం చేశాడు అని చెప్పుకోవాలి. ఆయన ఎందుకు ఉపదేశం చేశాడు అంటే పరమ సుహృత్, మానవులందరికీ ఆయన చాలా దగ్గరవాడు, చాలా స్నేహితుడు, చాలా ఆప్తుడు కాబట్టి చేశాడు అని చెప్పుకోవాలి. ఆయన ఎందుకు ఉపదేశం చేశాడు అంటే భగవాన్, ఆయన జీవులందరికీ పూజనీయుడు, జీవులందరికంటే పైన ఉన్నవాడు కాబట్టి, పైన పెద్దన్నలాగా వ్యవహరించేవాడు కాబట్టి ఉపదేశం చేశాడు అని చెప్పుకోవాలి. అలాంటి మహానుభావ పరమసుహృత్ భగవాన్ ఋషభాపదేశ, ఋషభ అనే పేరుతో వచ్చాడు. ఆ పేరుతో వచ్చి ఈ ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసిన తర్వాత ఇది సామాన్య ప్రజలకు చేరవలసిన ఉపదేశం. ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, మహామహామునులు ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత ఉపదేశం అందాలి అనే అభిప్రాయంతో ఉపశమశీలానాం ఉపరతకర్మణాం మహామునీనాం ఉపశిక్షమాణ. ఉపశమమే ఇంద్రియాలను చల్లార్చటమే పనిగా పెట్టుకున్న వాళ్ళు, ఇంద్రియాలను చల్లార్చటం అనేదాన్ని స్వభావంగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారు. ఉపరతకర్మణాం, తాము చేసేటువంటి శారీరకమైన క్రియలు, వాచికమైన క్రియలు, అలాగే మానసికమైన క్రియలు, వీటన్నిటినీ ఆపేసుకున్న వాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారు. మహామునీనాం, తాము ఉండటం అంటూ వస్తే నిరంతరం మననం చేస్తూ ఉండటమే స్వభావంగా పెట్టుకున్నటువంటి మహాసాధకులు చాలామంది ఉన్నారు. ఉపశమశీలానాం ఉపరతకర్మణాం మహామునీనాం, ఇలాంటి వాళ్లకు కూడా కాస్తంత మార్గోపదేశం అనేది అవసరంగా ఉంది. వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణం పారమహంస్య ధర్మం అనే అంశం మీద ఉపన్యాసం చేయాలి. వాళ్ళకి భక్తిలో పై స్థాయిని అందించాలి, జ్ఞానం చివరి జ్ఞానం తత్వజ్ఞానం అయ్యేటట్లు చూడాలి, దానికి కావలసినటువంటి వైరాగ్యాన్ని కూడా వాళ్ళకి పరిచయం చేయాలి. ఇదే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిపితేనే పారమహంస్య ధర్మం, ఇలాంటి మహామునుల తాలూకు ధర్మం అవుతుంది, వాళ్ళు ఆచరించవలసిన ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్ని ఉపదేశం చేయాలి వాళ్ళకి. అయితే వాళ్ళకి మిగతా ప్రజల్లాగా చెప్తే సరిపోదు, వాళ్ళకి ఆచరించి చూపించాలి అనే అభిప్రాయంతో ఉపశిక్షమాణ, వాళ్ళకి మార్గదర్శకంగా ఉండదలుచుకుని ముందుగా ఏం చేశాడంటే స్వతనయ శతజ్యేష్ఠం పరమభాగవతం భగవజ్జనపరాయణం భరతం ధరణిపాలనాయ అభిషిచ్య స్వయం భవనే ఏవ. ఎవరిని పిలవలేదు, అట్టహాసమేమీ చేయలేదు, భవనంలోనే తానుంటున్నటువంటి ఇంటికే ఒకసారి పిల్లవాడిని, పెద్ద పిల్లవాడిని పిలిచాడు. స్వతనయ శతజ్యేష్ఠం, తనకి 100 మంది పిల్లలున్నారు కదా, 100 మంది పిల్లల్లో పెద్దవాడు భరతుడు ఉన్నాడు కదా, ఆ భరతుణ్ణి పిలిచాడు. ఆయనేమో పరమభాగవత, భగవద్భక్తులలో కల్లా చాలా గొప్పవాడు, భగవజ్జన పరాయణ, ఎవరైనా భగవద్భక్తులుంటే వారి వెంటపడి తిరుగుతూ ఉంటాడు అలాంటి వాడు ఆయన. అలాంటి భరతుణ్ణి పిలిచి ఏ అట్టహాసము లేకుండా ధరణిపాలనాయ స్వయం భవనే ఏవ అభిషిచ్య, ఎవరిని పిలవకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా, భవనంలోనే ఈరోజు నుంచి నీవు ఈ భూమిని పాలించే బాధ్యత తీసుకోవలసింది అని పట్టాభిషేకం చేసేసాడు. పట్టాభిషేకం చేసిన వాడు ఇంకా రాజ్యంతో నాకు సంబంధం లేదు అనుకున్నాడు, ఈ ఇంటితో నాకేమీ సంబంధం లేదనుకున్నాడు అనుకుని ఉర్వరిత శరీరమాత్ర పరిగ్రహ, కేవలం
తన శరీరాన్ని మాత్రమే ఉంచాడు. శరీరం మీద ఏదో సిగ్గును దాచుకోవటానికి అతి స్వల్పంగా వస్త్రాలను తీసుకుంటే తీసుకున్నాడేమో కానీ ఏవి ఏవి అంటే ఏవి ఉంచలేదు. నగ నట్ర అన్నీ పీకేశాడు, శరీరం మీద నుంచి ఏమీ ఉంచలేదు, విలువైన వాటిని అస్సలు ఉంచలేదు. ఉర్వరిత శరీరమాత్ర పరిగ్రహ. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటపడి వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి ఒక్కడే వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు కనిపెడతారు కదా, పరిచారకులు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళు పల్లి కనిపెడతారు కదా. వాళ్ళు కనిపెట్టనివ్వకుండా ఉన్మత్త ఇవ ఒక పిచ్చివాళ్లాగా మారిపోయాడు, మారిపోయి బయటపడిపోయాడు. గగన పరిధాన, ఇంట్లో ఉన్నంత వరకు శరీరాన్ని కాస్తంత ఆచ్ఛాదన చేసుకోవాలి అనే నియమం ఉంది. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే ఆ నియమం ఏమీ ఆయనకి లేదు. అందువల్ల దిగంబరంగా ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత దిగంబరంగా మారిపోయాడు, ఎవరు కనిపెట్టకుండా ఈ పని చేశాడు. దీనికి తోడు ప్రకీర్ణకేశ తన జుట్టు విరబోసేసుకున్నాడు, విరబోసుకుని తన ముఖాన్ని దాని జాడల్ని ఎవరికీ కనిపించనివ్వకుండా చేశాడు. చేసి అక్కడి నుంచి బ్రహ్మావర్తాత్ తానున్న ప్రదేశం నుంచి ప్రవవ్రాజ వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే వెళ్లే ముందు ఓ పెద్ద పని మాత్రం చేశాడు. ఏం చేశాడు? ఆత్మని ఆరోపిత ఆహ్వనీయ. అంతవరకు మహారాజుగా ఆయన చాలా చాలా క్రతువులను చేశాడు కదా, యజ్ఞయాగాదులను చేశాడు కదా. ఆ యజ్ఞయాగాదులను చేయటానికి వీలుగా అగ్నిహోత్రాలను సంరక్షించుకుంటూ వచ్చాడు కదా. ఆ అగ్నిహోత్రాలను మాత్రం యథావిధిగా తనలో ఆరోపణ చేసేసుకున్నాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే ముందు, అంటే ఈ పారమహంస్యం లేదా సన్యాసం ఇది స్వీకరించే ముందు, అగ్నిని తనలో ఆరోపణ చేసుకునేటువంటి విధానం ఒకటి ఉంది, ఆ విధానం ప్రకారమే నడుచుకోవాలి, దాని ప్రకారమే చేశాడు. ఆత్మన్యగ్నిన్ సమారోప్య న్యస్తాగ్ని ప్రవ్రజయత్త అని శాస్త్రవాక్యం. తానంతవరకు గొప్పగా చేస్తూ వస్తున్నటువంటి అగ్నిహోత్రాలను తనలోనే ఆరోపణ చేసుకుని ఆ అగ్ని రూపంలో తానే ఉన్నాను అని భావన చేస్తూ ఆ బయటికి కనిపించేటువంటి అగ్నిని మాత్రం అక్కడ ఉంచేసి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇది శాస్త్రీయమైన విధానం. ఆ శాస్త్రీయమైన విధానం ప్రకారం ఆ పని చేసి బయటకు వచ్చేశాడు. ధర్మాన్ని చివరి క్షణం వరకు కాపాడుకుంటూ వచ్చాడు. బయటికి వెళ్ళిపోదామనుకున్న తర్వాత మాత్రం క్షణం కూడా ఆగకుండా బయటకు వచ్చేశాడు. ప్రకీర్ణకేశ ఆత్మన్య ఆరోపిత ఆహ్వనీయ బ్రహ్మావర్తాత్ పరవవ్రాజ. మరి ఆయన బ్రహ్మావర్తం నుంచి బయటకు వచ్చేసినా ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెల్ నోన్ ఫేస్ కదా, బాగా తెలిసిన ముఖం కదా, రాజుగారాయే మొహంలో కళ తెలిసిపోతూ ఉంటుంది. మరి ఎవరు కనిపెట్టలేకపోయారా అంటే, ఎవరికైనా సందేహం వచ్చి ఏమైనా అడిగితే ఈయన సరిగ్గా సమాధానం చెప్తే కదా దానికి తెలిసేందుకు. ఈయనేమో జడాంధ మూక బధిర పిశాచోన్మాదకవత్ అవధూత వేష అభిభాష్యమాణోపి జనానాం గృహీత మౌనవ్రత తూష్ణీం బభూవ. జనానాం అభిభాష్యమాణ, అక్కడక్కడ జనాలు పలకరించారు, అనుమానం వచ్చి కొంతమంది పలకరించారు, అనుమానం లేకుండానే ఉబ్బుసిపోక పలకరించే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు పలకరించారు. ఎవరు ఎన్ని రకాలుగా పలకరించినా, ఎన్ని రకాల ప్రశ్నలేసినా సరే, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ మొహంలో కళేంటి, ఇలా ఉన్నావేంటి అని ఎన్ని రకాల ప్రశ్నలేసినా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తూ వచ్చాడు. సమాధానం నోటితో చెప్పడం కాదు, ఒక్కొక్క తీరుతో సమాధానం చెప్తూ వచ్చాడు. కొంతమందికి జడహ అంటే ఏమీ తెలియనివాడు, అమాయకుడు, తెలివి తక్కువ, మొద్దు ఉన్నట్టు కనిపించాడు. కొంతమందిని అసలు చూడనే చూడనట్లుగా, తనకు కళ్ళే కనిపించవు అన్నట్లుగా అంధవత్ వ్యవహరించాడు. కొంతమందితో అలా వ్యవహరించి వాళ్ళ నోళ్లు మూయించాడు. కొంతమంది దగ్గరగా వచ్చి మొహంలో మొహం పెట్టి చూసినా సరే మూగవాడల్లే కాసేపు ఉన్నాడు, మూకవత్ నోరు తెరవనే లేదు. కొంతమంది దూరంగా చప్పట్లకు వచ్చి కొట్టి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నా సరే బధిరవత్ వినిపించనట్లు చెవుడున్నట్లు వెళ్ళిపోయాడు. కొంతమంది ఆపి ఏదో విధంగా ఇతని నుంచి సమాధానం రాబట్టాలి అని చూస్తే వాళ్ళకేదో దయ్యం పట్టినట్లు వాళ్ళకి చూపించాడు. పిశాచ దయ్యం పట్టిన వాళ్ళు వ్యవహరించినట్లు వ్యవహరించారు, దాంతో వాళ్ళు బెదిరిపోయి పారిపోయారు.
కొంతమందినేమో ఉన్మాదకవత్, పిచ్చి పట్టిన వాళ్ళలాగాను లేదా ఏదో తాగిన వాళ్ళలాగాను కొంతమందితో వ్యవహరించి వాళ్ళను ఒళ్ళు మోయించాడు. కానీ ఎవ్వరికీ సమాధానం అయితే చెప్పలేదు. ఎందుకంటే అవధూత వేష, అన్ని రకాల నియమాలను వదిలిపెట్టేసినటువంటి పరిశుద్ధమైన అవధూత వేషంలో ఉన్నాడు. ఆ అవధూత వేషంలో ఉన్నవాడు అభిభాష్యమాణోపి జనానాం, ఎంతమంది ఎన్ని రకాలుగా పలకరించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడించినా సరే ఏమి మాట్లాడకుండా గృహీత మౌనవ్రత, మౌనవ్రతాన్ని స్వీకరించి మౌనంగా ఉంటూ తూష్ణీం బభూవ, అసలు సమాధానమే చెప్పలేదు. ఎదుటి వాళ్ళ నోళ్ళు ముయించాడే కానీ తాను మాత్రం నోరు తెరవనే తెరవలేదు, అంత మౌనంగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఇలా మౌనంగా ఎక్కడెక్కడికి వెళ్ళాడు అంటే అబ్బో ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళాడు. తత్ర తత్ర పురగ్రామ ఆకర ఖేట వాట కర్వట శిబిర వ్రజ ఘోష సార్థ గిరివన ఆశ్రమాదిషు అనుపథం అవనిచరాపసదై పరిభూయమాన మక్షికాభిరివ వనగజ వనగజ తర్జన తాడన అవమేహన స్థీవన గ్రావ శకృద్రజ ప్రక్షేప పూతివాత దురుక్తై తదవిగణయన్నైవ అసత్సంస్థానే ఏతస్మిన్ దేహోపలక్షణే సతపదేశే ఉభయానుభవరు స్వరూపేణ స్వమహిమావస్థానేన అసమారోహిత అసమారోపిత అహం మమాభిమానత్వాత్ అవిఖండితమనాః పృథివీం ఏకచరః పరిబభ్రామ. ఎక్కడెక్కడో తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, తత్ర తత్ర ఆయా చోట్ల తిరిగాడు. పురాలు నగరాల్లో తిరిగాడు, గ్రామాలు గ్రామాల్లోనూ తిరిగాడు. అంటే మేడ లేనటువంటి పెంకుటిళ్ళు పూరిళ్ళు ఉండేటువంటి కుగ్రామాల్లో కూడా తిరిగాడు. ఆకర గనులు లాంటివి ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో కూడా తిరిగాడు. ఖేట వ్యవసాయం ప్రధానంగా ఉండేటువంటి గ్రామాలు కొన్ని ఉంటాయి ఆ గ్రామాల్లోనూ తిరిగాడు. వాట అంటే పూలు పళ్ళు పెంచేటువంటి గ్రామాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిల్లోనూ తిరిగాడు. కర్వట అంటే పర్వతాలు పర్వత సానువుల్లో ఉండేటువంటి గ్రామాలు వాటిల్లోనూ తిరిగాడు. శిబిర అక్కడక్కడ వార్ బేసెస్ మిలిటరీ బేసెస్ ఉంటాయి వాటిల్లోనూ తిరిగాడు, ధైర్యంగానే తిరిగాడు. వ్రజ ఆవులు మందలు మందలుగా కట్టేసే స్థానాలు వాటిల్లోనూ తిరిగాడు. ఘోష ఆవులను కాచేవాళ్ళు గోపాలకులు వీడిది చేసుకున్నటువంటి ప్రాంతం అక్కడ తిరిగాడు. సార్థ అక్కడక్కడ బాటసారులు కలిసి కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళు విడిది చేసే ప్రాంతాలు కొన్ని ఉంటాయి అలాంటి ప్రాంతాల్లోనూ తిరిగాడు. బాటసారులు తిరిగేటువంటి బాటసారులు విడిది చేసేటువంటి సత్రాలు మొదలైనటువంటి వాటిల్లో ఈయన కూడా ఉన్నాడు. గిరి పర్వతాల్లో తిరిగాడు, వన అడవుల్లో తిరిగాడు. ఆశ్రమ మునుల తాలూకు ఆశ్రమాలు మునుల తాలూకు నివాస స్థానాలు వాటిల్లో కూడా తిరిగాడు. ఇక్కడ అక్కడ అని లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూనే ఉంటే ఇంతటి వాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా పిచ్చి పట్టిన వాడిలాగా మొత్తం జుట్టు విరబోసుకుని తిరుగుతుంటే మునుల ఆశ్రమాల్లో అయితే వాళ్ళేమో చూసి కనిపెట్టి ఈయన గొప్పవాడు ఈయనలా మనం కూడా విరాగంగా ఉండాలి అని అనుకుంటే అనుకుని ఉండొచ్చు. కానీ అందరూ వాళ్ళే అవ్వరు కదా, కొంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు లేదా కొంతమంది నీచులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇతన్ని రకరకాలుగా వేధించారు, వేధిస్తే తనను వేధించిన వాళ్ళను కూడా లక్ష్య పెట్టలేదు. అవనిచర అపసదైహి, ఈ భూమి మీద తిరిగేటువంటి మూర్ఖులు నీచులు నికృష్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళు అనుపదం ఈయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తారసపడుతూనే ఉన్నారు. తైహి పరిభూయమాన, వాళ్ళు ఇతన్ని ఏదో విధంగా అవమానం చేయాలి ఏదో విధంగా ఇతన్ని హింసించాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నా సరే లెక్క పెట్టలేదు. ఎంతగా లెక్క పెట్టలేదంటే మక్షికాభిరివ వనగజ, ఈగలు వాలితే ఏనుగు ఎలాగైతే లక్ష్య పెట్టదో, ఈగలు వాలితే మనుషులు లక్ష్య పెట్టచ్చు కానీ ఈగలు వాలితే ఈగలు దోమలు వాలితే ఏనుగు లక్ష్య పెట్టదు కదా, అలా ఈగలు వాలితే ఏనుగు లక్ష్య పెట్టినట్టుగా ఈ మనుషులు చేసే పనులని వాళ్ళ మాటల్ని ఆయన ఏమీ లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. అంత ఏం పనిచేశారు వాళ్ళు అంటే
కొంతమంది క్రూరులు తర్జనం అంటే ఆయన్ని భయపెట్టారు. ఎవరైనా ఒంటరిగా కాస్తంత తెలివి తక్కువగా సంచరిస్తూ ఉంటే భయపెట్టే బ్యాచ్ ఉంటారు కదా, అలా కొంతమంది భయపెట్టారు, వాళ్ళని లెక్క చేయలేదు. కొంతమంది భయపెడితే భయపడలేదు అనుకుని తాడనం కొట్టారు, కొడితే వాళ్ళను లెక్క చేయలేదు, వాళ్ళని ఏమీ అనలేదు, వాళ్ళ దెబ్బల్ని ఏమీ పట్టించుకోలేదు. అవమేహనం, కొంతమంది నీచులు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి ఆయన మీద మూత్రం పోశారు, వాళ్ళను లెక్క చేయలేదు. కొంతమంది స్టీవనం ఉమ్మేశారు, వాళ్ళని లెక్క చేయలేదు. కొంతమంది ఇలా కాదు, వీడిని దగ్గరగా చూడకూడదు అనుకుని గ్రావ శకృద్రజ ప్రక్షేపాలు అని చేశారు, దూరం నుంచి రాళ్ళు విసిరేశారు. కొంతమంది కొంతమంది పేడ లాంటివి విసిరేశారు, కొంతమంది మట్టి లాంటివి విసిరేశారు, ధూళి లాంటివి విసిరేశారు, మట్టి పోశారు కొంతమంది, కొంతమంది ఏమో పేడ విసిరేశారు, కొంతమంది ఏమో రాళ్ళు ఉచ్చుకొని కొట్టారు, వాళ్ళని పట్టించుకోలేదు. గ్రావ శకృద్రజ ప్రక్షేప. కొంతమంది ఇలా కాదు అని పూతిబాత, అతన్ని చూసి వెనక్కి తిరిగి అతని మీద అపానవాయువు అని ప్రయోగించారు, వాళ్ళని లెక్క చేయలేదు. కొంతమంది ఏం చేసినా పట్టించుకోవట్లేదు అని నానా మాటలు అన్నారు, దురుక్తైహి నోటికొచ్చిన తిట్లు తిట్టారు, వాళ్ళని ఏమీ పట్టించుకోలేదు. తద అవిగణయన్నేవ, వాటిని కనీసం జరిగినట్లుగా కూడా లెక్కలోకి తీసుకోలేదు, వాటిని లెక్కలోకే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఇవన్నీ దేని మీద పడుతున్నాయి, ఎవరైనా ఉమ్మినా, ఎవరైనా రాయి వేసినా, ఎవరైనా ఓ తిట్టు తిట్టినా, దేని మీద పడుతున్నాయి, దేహం మీద పడుతున్నాయి. మరి దేహం నిజమైనదా అంటే కాదు. అసత్ సంస్థానే ఏతస్మిన్ దేహోపలక్షణే సదపదేశే, ఇది వాస్తవానికి శాశ్వతము కాదు, నిజము కాదు, కల్పితమైనటువంటి దేహం. దీని యొక్క అవయవ విన్యాసం, దీని యొక్క సన్నివేశం మొత్తం కూడా నిజమైంది కాదు. ఇలాంటి దేహం మీద ఏతస్మిన్ దేహోపలక్షణే సదపదేశే, నిజంగా ఉంది అని మిగతా మానవులు భావించి వ్యవహరించినట్లుగా నేనెందుకు వ్యవహరించాలి అని అనుకున్నాడు. అనుకున్నవాడు అనుకున్నట్లే దేహం మీద ఏం పడ్డా సరే వాటిని లెక్క చేయలేదు. తాను మాత్రం ఉభయానుభవ స్వరూపేణ, ఉభయానుభవం ఉన్నదాన్ని లేనిదాన్ని రెండిటినీ సమానంగా తెలియచేసేటువంటి ఆత్మతత్వానుభవం ఆ అనుభవ స్వరూపంలో ఉండిపోయాడు. ఉన్నదాన్ని మనం ఉన్నది అనుకున్నటువంటి దేహాదుల్ని, లేనిదాన్ని మనం భ్రమలలో కల్పించుకున్నటువంటి వాటిని, లేదా మనం కలలలో చూస్తున్నటువంటి వాటిని రెండిటినీ సమానంగా తెలియచేసే, ఇది ఉన్నది ఉన్నట్లుగాను, లేనిది లేనట్లుగాను, లేదా ఉన్నదాన్ని లేనట్లుగాను, లేనిదాన్ని ఉన్నట్లుగాను, ఎలా పడితే అలా చూసేవాడికి సమానంగా తెలియచేసేటువంటి జ్ఞానస్వరూపంలో తాను నించుండిపోయాడు. దీన్నే స్వమహిమావస్థానం అని పిలుస్తారు. నేను అనుభవ స్వరూపుణ్ణి మాత్రమే, అనుభవ రూపం తప్ప మిగతా ఈ కల్పితమైనటువంటి దేహాది రూపాలు నాకు లేవు అని స్థిరంగా నిలబడిపోవటం అనేదాన్ని స్వమహిమావస్థానం అని పిలుస్తారు. దాన్ని ఈయన ఆశ్రయించి కూర్చున్నాడు. దాంతో అసమారోపిత అహం మమాభిమానత్వాత్, ఈయనకి నేను అనే అభిమానం దేహం లేని దేహం మీద లేదు, నాకు సంబంధించింది అనేది అసలే లేదు. ఈ అహం మమ అనే రెండు అభిమానాలన్నీ అసలు ఈయన ఎప్పటికీ నెత్తినేసుకోలేదు కాబట్టి, ఋషభదేవుడిగా రాజ్యమేలుతున్నప్పుడు కూడా నెత్తిన వేసుకోలేదు కాబట్టి, అలాంటి అలవాటే ఈయనకి లేదు కాబట్టి ఎవరేమన్నా పట్టించుకోలేదు. అఖండితమనాహం, పట్టించుకోలేదు అంటే మనసులో కూడా ఏమీ బాధపడలేదు, బయటికి వెలిబుచ్చటం లేదు అని మాత్రమే కాదు మనసులో కూడా దాన్ని ఏమీ బాధపడలేదు. అఖండిత మనాహ, ఎవరేం చేసినా వాళ్ళని చేసుకోనివ్వు అని అనుకున్నట్లుగా, పృథివీం ఏకచరహ పరిబభ్రామ, ఈ భూమంతా ఒక్కసారి కలయ తిరిగాడు. పృథివీం పరిబభ్రామ, మొత్తం ఒక రౌండ్ వేసేసాడు, ఓ చుట్టు చుట్టేశాడు. ఏకచరహం, తానొక్కడే తిరిగాడు, ఎవరినీ తోడు తీసుకోలేదు. తోడు తీసుకోవలసినంత భయంతో ఆయన ఏమీ లేడు, అంత భయపడే స్వభావము కాదు. కాబట్టి తోడు లేకుండా ఒక్కడే ఈ భూమంతా తిరిగేశాడు. తిరిగాడు అంటే
ఏదో తిరుగుదామనుకున్నాడు, కాలు సాగటానికి తిరిగాడు అనే మాట ఏమీ లేదు. అతి సుకుమార కర చరణోరస్థల విపుల బాహువంస గల వదనాద్యవయవ విన్యాస ప్రకృతి సుందర స్వభావహాస సుముఖ నవనలిన దళాయమాన శిశిరతారారుణాయతన ఆయత నయన రుచిర సదృశ సుభగ కపోల కర్ణకంఠనాస విగూఢస్మిత వదన మహోత్సవేన పురమనితానాం మనసి కుసుమ శరాసనం ఉపదధాన పరాక్ అవలంబమాన కుటిల జటిల కపిశ కేశ భూరి భార అవధూత మలిన నిజ శరీరేణ గ్రహగృహీత ఇవ అదృశ్యత అనే తీరులో తిరిగాడు. ఈయనమే జీవితంలో ఫెయిల్ అయ్యి తిరుగుతున్నవాడు కాడు. మహారాజుగా మొత్తం భూమండలం మీద మొత్తం అధికారాన్ని చలాయించి తిరుగుతున్నవాడు. ఈయన ఈరోజు అన్నీ విరబోసుకుని, జుట్టు విరబోసుకుని, శరీరం మీద ఏమీ ధ్యాస లేకుండా తిరుగుతున్నాడు అంటే అందరం లేనివాడేం కాడు. అసలు ఈయన లాంటి అందగాడు మరొకడు లేడు అని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో ఉన్నాడు. ఈయన ఋషభదేవుడిగా రాజ్యంలో ఉన్నప్పుడు, మహారాజుగా వెలుగొందుతున్నప్పుడు, అతి సుకుమార కర చరణోరస్థల విపుల బాహ్వంస గల వదనాద్యవయవ విన్యాస. ఈయన కరాలు చేతులు కానీ, చరణాలు ఈయన యొక్క పాదాలు కానీ, ఉరస్థలం ఆయన వక్షస్థలం కానీ, విపుల బాహు విశాలంగా ఉండేటువంటి లేదా మంచి బలంగాను దీర్ఘంగాను ఉండేటువంటి ఆయన బాహువులు కానీ, ఆయన యొక్క అంశాలు కానీ, గల ఆయన కంఠం కానీ, వదనం ఆయన యొక్క ముఖం కానీ, ఇవన్నీ కూడా ఇంకా చెప్పని అవయవాలన్నీ కూడా అతి సుకుమారంగా, చాలా సుకుమారంగా, అందంగా ఉన్నాయి. ఇలాంటి అవయవ విన్యాస, ఇలాంటి అవయవాల యొక్క కూర్పుతో అందంగా ఉన్నవాడు ఆయన. ప్రకృతి సుందర స్వభావ హాస సుముఖ, ఆయన యొక్క నవ్వు ప్రకృతి స్వభావత సుందరం. అలాంటి ప్రకృతి సుందరమైనటువంటి నవ్వు ఈయనకి స్వభావ సిద్ధంగా అమరింది. ఎప్పుడూ చెరగని నవ్వు ముద్ర ఆయన ముఖం మీద ఉంటూనే ఉండేది. అలాంటి నవ్వు ముఖంతో, నవ్వుతున్నటువంటి ముఖంతో, సుహాస అందమైన చిరునవ్వుతో కూడినటువంటి ముఖంతో వదన సుముఖ చాలా చక్కగా ఉండేవాడు ఆయన. ఆయన కళ్ళను గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. నవనలిన దళాయమాన శిశిర తారారుణాయత నయన సురుచిర, ఆయన కళ్ళు చారడేసి కళ్ళు, అవి నవనలిన దళాయమానాలు అంటే అప్పుడే కొత్తగా వికసించినటువంటి కలువపు రేకుల్లాగా చాలా నవనవలాడుతూ ఉండేవి. నవనలిన దళాయమాన, ఆ నల్లటి కళ్ళల మీద, కళ్ళకి చుట్టూ తెల్లటి కనీనిక లేదా కనుగుడ్డు చాలా అందంగా ఉండేది. శిశిర తారాయ శిశిరతార, ఆయన కనుగుడ్డు తెల్లగా మంచులాగా తెల్లగా ఉండేది. ఈ నలుపు తెలుపు ఈ రెండు అమరి చాలా చక్కగా ఉంది అనుకుంటే, ఈ లోపల ఆ కనుగుడ్డు చుట్టూ అరుణ చిన్న చిన్న ఎర్రటి రేఖలు ఉండేవి. చిన్న చిన్న రేఖలు, ఆ రక్తనాళాలు బయటకు కొట్టుకొచ్చినట్లుగా కనిపించేవి. ఆ అరుణంగా ఉండేటువంటి లక్షణం కూడా ఉండేది. ఇలాంటి కళ్ళు, ఆయత విశాలమైనటువంటి కళ్ళతో నయన రుచిర చాలా అందంగా ఉండేవాడు. అందమైన నవ్వు, అందమైన కళ్ళు, ఈ రెండూ కలిసినటువంటి అందమైన ముఖం. వీటన్నిటికీ తోడు సదృశ సుభగ కపోల కర్ణ కంఠ నాస, ఆయన యొక్క కర్ణాలు కపోలం చెక్కిళ్ళు కానీ, కర్ణాలు చెవులు కానీ, కంఠం కానీ, నాసిక అంటే ముక్కు కానీ ఎక్కువ తక్కువ లేకుండా సదృశ సమానంగా ఎంత ఉండాలో అంత ఉండేవి. సుభగ చాలా అందంగా ఉండేవి. అలాంటి సదృశ సుభగ కపోల కర్ణ కంఠనాసహగా చాలా అందంగా ఉండేవాడు. విగూఢస్మిత వదన మహోత్సవేన పురవనితానాం మనసి కుసుమ శరాసనం ఉపదధాన, ఆయన గనక ఒక్కసారి రహస్యం ఏదో మనసులో దాచుకున్నట్లుగా ఒక రహస్యపు నవ్వు నవ్వితే విగూఢస్మిత వదనేన, ఆయన అలాంటి నవ్వు ఎప్పుడైనా నవ్వాడంటే, ఎప్పుడైనా ఒకసారి నవ్వాడంటే
అది ఊళ్ళో ఉన్న వాళ్ళకు పెద్ద మహోత్సవం అన్నట్టుండేది. ఆ మహోత్సవం గనక ఆ నగరంలో ఉండేటువంటి పెళ్లికాని పిల్లలు చూశారా అంటే పురవనితానం, ఆ నగరంలో ఉండేటువంటి పెళ్లికాని పిల్లలు దాన్ని చూస్తే మనసి కుసుమ శరాసనం ఉపదధాన, ఈయన్ని మనం తప్పకుండా పెళ్లి చేసేసుకోవాలి అని వాళ్ళ మనసుల్లో మన్మథుడు ప్రవేశించేంత స్థాయిలో ఆ నవ్వు ఉండేది. వాళ్ళ మనసుల్లోకి ఒక్కసారి మన్మథుడి యొక్క పూల బాణాలను విసిరేసినట్లుగా నవ్వును విసిరేసేవాడు. అంతటి ఆకర్షణీయమైనటువంటి మూర్తి ఏంది. అలాంటి వాడు కూడా అన్నీ సవ్యంగా ఉన్నవాడు, అన్నీ బాగా ఉన్నవాడు, అన్నీ జరుగుతున్నవాడే ఈరోజు ఎలా ఉన్నాడు అంటే పరాగవలంబమాన కుటిల జటిల కపిశకేశ భూరి భారహగా ఉన్నాడు. కనీసం తన వెంట్రుకలు విడదీసేశాను కదా, విరబోశాను కదా, విరబోసినవి తన ముఖానికి అడ్డం పడుతున్నాయి అని కూడా ఆయన లెక్క చేయట్లేదు. తన ముఖానికి వెంట్రుకలు అడ్డం పడుతున్నాయి, కనిపిస్తుందా కనిపించదా పక్కకి తోసుకుందాము అనే ప్రయత్నం మీద కూడా లేడు. పరాగ్ అవి ముందుకే వేళ్లాడుతున్నాయి. అలా అవలంబమాన మొత్తం కళ్ళు ముక్కు మొత్తం చెక్కిళ్ళు అన్నిటినీ అడ్డం కొట్టేస్తున్నాయి. కుటిల అపోనీ ఆ కేశాలు ఏమైనా అందంగా ఉన్నాయా, లేవు, వంకర తిరిగి ఉన్నాయి, సంస్కారం లేక విలవిల్లాడిపోతున్నాయి. జటిల జడలు కట్టున్నాయి. కపిష తైల సంస్కారము లేదా దువ్వెంతో దువ్వటము లాంటివి లేకపోవటం వలన అవి నల్లగా ఉండవలసినవి కాస్త పింక్ కలర్కి వచ్చేసినాయి. ఇలాంటివి అసలు వాటిని పట్టించుకోకపోవటం వలన భూరిగా పెరిగిపోయినాయి. ఆ పెరిగినటువంటి ఆ కేశాలని భారంగా ఉండేటువంటి ఆ కేశాలని ఈయన కనీసం పక్కకు కూడా జరుపుకోవట్లేదు, అలాగే పిచ్చోడల్లే తిరుగుతున్నాడు. అవధూత మలిన నిజ శరీరేణ, పొట్టి కేశాలను మాత్రమే కాదు తన శరీరాన్ని ఎంత మలినంగా ఉన్నా సరే పట్టించుకోవట్లేదు, దాన్ని ఆదరించటం లేదు. శరీరాన్ని రోజుకు ఒక్కసారి ఇలా శుభ్రం చేయాలి అని కూడా పెట్టుకోలేదు. కనీసం నీళ్లు కనిపిస్తే మునుగుదాం అని కూడా లేదు. అవధూత మలిన నిజ శరీరేణ, దాన్ని ఏమాత్రం లెక్క చేయటం లేదు, అది మలినంగా ఉన్నా సరే పట్టించుకోవట్లేదు. అలాంటి శరీరంతో గ్రహగ్రహీత ఇవ దయ్యం పట్టిన వాడల్లే ఇవ అదృశ్యత చూసేవాళ్ళకి కనిపించాడు. ఎంత గొప్పగా ఉన్నాడు ఆయన, నవ్వు నవ్వితే అందరి మనస్సుల్లోనూ ఏవేవో భావాలు కలిగేటువంటి స్థాయి నుంచి ఆయన్ని చూస్తే ఈయన ఏమన్నా పిచ్చివాడా దయ్యం పట్టినవాడా అన్నట్లు అనిపించేటట్లు తయారయ్యి తిరుగుతున్నాడు. ఇది వైరాగ్యంతో తప్ప ఇంకొక అభిప్రాయంతో కాదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. యర్హి వావస భగవాన్ లోకమిమం లోకస్యార్థ ప్రతీపమివాచక్షాణ తత్తత్ ప్రతిక్రియాకర్మ బీభత్సితమితి వ్రతం ఆజగరమాస్థిత శయాన ఏవాశ్నాతి పిబతి ఖాదతి అవమేహతి హదతి స్మ చేష్టమాన ఉచ్చరిత ఆదిగ్ధోద్దేశ. ఇంకా కూడా తన శరీరాన్ని పట్టించుకోకపోవటాన్ని పెంచేశాడు. యర్హి వావస భగవాన్, ఎప్పుడైతే ఆ భగవంతుడు లోకమిమం ఈ లోకం మొత్తాన్ని యోగస్య అద్దా ప్రతీపమివ ఆచక్షాణ, యోగానికి లోకానికి పూర్తి విరోధం, లోకంలో ఉండేటువంటి నియమాలు వేరు యోగ సాధనకు ఉండవలసినటువంటి నియమాలు వేరు అనే విషయాన్ని ఎప్పుడైతే కనిపెట్టాడో, ఎప్పుడైతే తాను కనిపెట్టాను అని యోగ సాధన చేసే వాళ్లకు చెప్పదలిచాడో, అప్పుడు ఇంకా కూడా కొత్త స్టెప్ తీసుకున్నాడు. తత్ప్రియ ప్రతిక్రియాకర్మ బీభత్సితం ఇది ఆచక్షాణ, ఏ క్రియకైనా సరే ప్రతిక్రియ అనేది పనికిరాదు అని నిర్ణయించాడు. ఏ క్రియ అయినా సరే దానికి ప్రతిక్రియ అనేది ఉండకూడదు. ఈగ వాలితే తోలటం అనేది క్రియ ప్రతిక్రియ, ఈగ వాలటం అనేది క్రియ అయితే దాన్ని తోలటం అనేది ప్రతిక్రియ, దురద పుట్టడం అనేది క్రియ అయితే దాన్ని గోక్కోవటం అనేది ప్రతిక్రియ. ఏ క్రియకి ప్రతిక్రియ అనేది పనికిరాదు, ఎందుకంటే క్రియ ప్రతిక్రియ ఈ రెండు కూడా లోకంలో భాగాలే, లోకంలో ఉండేటువంటి ఏ భాగమైనా సరే యోగ సాధనకి అడ్డంకే అని తలచాడు. ఈ తలపుతో బీభత్సితం
అసహ్యమైనటువంటి వ్యవహారం ఇది అని నిర్ణయించాడు. నిర్ణయించి లోకంలో ఎవరూ ఆచరించలేనటువంటి వ్రతం ఆజగరం ఆస్థిత, ఆజగర వ్రతం అనేటువంటి వ్రతాన్ని తీసుకున్నాడు. ఆజగర వ్రతం అంటే ఏదేదో వ్రతం నోము అనుకునేరు, అదేం కాదు, కొండ చెలువలాగా పడి ఉండటం. కొండ చెలువ ఆహారం కోసం ఎక్కడికి తనంతర తాను తొందరపడి తిరగదు, కొంచెం బద్ధక ప్రాణి, అది ఉన్న చోటే ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. దాని దగ్గరకే ఎప్పుడో కర్మకాలి ఏదో ఒక ప్రాణి వస్తే ఆ ప్రాణిని గుటకాయ స్వాహ చేస్తుంది. అది కొండ చెలువ యొక్క లక్షణం. ఈ యోగ సాధనలో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వ్రతాన్ని స్వీకరించాలి అని అనుకోవటం కద్దు. ఏమీ చేయకుండా ఉన్న చోట ఉంటూ ఉండటం, ఉన్న చోటే ఏం జరిగితే దాన్ని చూస్తూ ఉండటం అని చేయాలనుకోవటం కద్దు. చేయలేక ఇబ్బంది పడటం అనేది కూడా ఉంది. దాన్ని ఈయన మాత్రం వెంటనే అమల్లోకి తెచ్చేశాడు. ఆజగరం వ్రతం ఆస్థిత, దాని ప్రకారం కొండ చెలువులాగా కాసేపు పడుకున్నాడు. పడుకున్న వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో కాయో పండో వచ్చింది. వస్తే శయాన ఏవ అశ్నాతి, పడుకునే దాన్ని తినేసాడు. ఈ లోపల వర్షం పడి నీరు ధారలుగా కారింది. కారేసరికి శయాన ఏవ పిపతి, పడుకునే ఉన్నవాడు ఉన్న చోటనే ఆ వర్షపు నీటిని తాగేశాడు. ఖాదతి, ఈ లోపల గట్టిగా ఉండేటువంటి గింజలు లాంటివేవో వచ్చినాయి, వాటిని కూడా అక్కడ ఉన్నవాడు ఉన్నట్టే నోటితోనే తీసుకుని తినేశాడు ఖాదతి. ఈ లోపల నీళ్లు తాగాడు కదా, నీళ్లు తాగేసరికి మూత్రం వచ్చింది, పడుకున్నవాడు పడుకున్నట్లే మూత్రం పోసేశాడు, నియమాలను పాటించలేదు. హదతిస్మ, అక్కడే పురీషం మలం వచ్చింది, మల విసర్జన కూడా చేసేసాడు. పడుకునే ఈ తినటము మూత్ర పురీష విసర్జనము అన్నీ చేయటం మొదలుపెట్టాడు. ఇలా కొన్నాళ్ళు చేశాడు. హదతిస్మ చేష్టమానః ఉచ్చరితః ఆదిగ్ధోద్దేశః, ఇంత పని చేస్తే పర్వాలేదు, ఈ అజగర వ్రతంలో ఇవన్నీ భాగాలే అనుకోవచ్చు, కానీ తాను మలాన్ని విసర్జించిన తర్వాత ఆ మలం బయటికి శరీరం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ మలంలో తన శరీరాన్ని ఇటు అటు దొర్లించాడు కూడా. చేష్టమానః ఉచ్చరితః, అందులో ఇటు అటు దొర్లుతూ ఆ దిగ్ధోద్దేశ, తన శరీరంలోని ప్రతి భాగానికి తన మలం అనేది అంటుకునేట్టు చేశాడు. చాలా అసహ్యంగా చేశాడు అని అనుకుంటున్నాము, చాలా అసహ్యంగా ఉంది వినటానికే అనుకుంటున్నాము, కానీ అదే మలం మన శరీరంలో ప్రతి భాగానికి అంటుకునే ఇంతదాకా ఉంది, బయటకు అంటుకుని లేదు, నేను బయట కూడా అంటుకునేట్లు చేశాడు. మనకి శరీరంలో ప్రతి భాగంలోనూ మలం అనేది అంటుకునే ఉంది, లోపల నుంచే అది బయటకు వచ్చింది, అదేమీ కొత్తగా ఆకాశం నుంచి ఏమి ఊడిపడలేదు. ఈయనకి బయటకు వచ్చిన తర్వాత బయట కూడా అంటించుకోవటం అనేది చాతయింది. అయితే ఎంత కాదన్నా ఇది లోక విరుద్ధమైన పని, కొంచెం అసహ్యంగా ఉంది అంటే అలాంటి అభిప్రాయం వినే మనలాంటి వాళ్ళకి రాకుండా ఓ చిన్న వాక్యం శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. తస్య పురీష సురభి సౌగంధ్య వాయు తందేశం దశయోజనం సమంతాత్ సురభిం చకార. ఇది మామూలు వాళ్ల మలం కాదు, యోగేశ్వరుడి యొక్క మహాయోగేశ్వరుడి యొక్క మలము. ఆ మహాయోగేశ్వరుడి యొక్క ఈ మలం తాలూకు సౌగంధ్యం సుగంధం, ఆ సౌగంధ్యంతో నిండినటువంటి వాయువు తమ్ దేశం ఆ ప్రదేశాన్ని దశయోజనం 10 యోజనాల మేర, యోజనం అంటే 8 మైళ్ళలో ఎంతో చిల్లరో ఉందనుకుంటే దానికి 10 ఇంతల ప్రదేశం మేర సమంతాత్ సురభిం చకార, మొత్తం ఆ ప్రాంతమంతా కూడా సువాసనలు గుప్పు గుప్పుమని కొట్టేటట్లుగా చేసేసింది. అలాంటి మలమిది. ఆ మలంలో ఆయన దొర్లినా దొర్లకపోయినా ఒకటే. తస్య పురీష సురభి సౌగంధ్య వాయు తం దేశం దశయోజనం సమంతాత్ సురభిం చకార అని. మామూలు మానవుల యొక్క మలం అనేది దుర్గంధంతో నిండి ఉండటం అనేది సహజం, కానీ యోగ సాధనలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మూత్ర పురీషాలు దుర్గంధంతో ఉండవు, వాళ్ళ శరీరం నుండి బయటకు వచ్చేటువంటి ఏ మాలిన్యాలకు దుర్గంధం ఉండదు అని ఉపనిషత్తులు చెప్తాయి. శుద్ధశ్చ గంధ మూత్ర పురీషమల్పం యోగస్య సిద్ధే యోగస్య ప్రథమాం వదంతి అన్నట్లుగా వాక్యం ఉంది. యోగసిద్ధిలో మొదటి
మెట్టు కింద వాళ్ళ యొక్క శరీరం నుండి బయటపడేటువంటి మాలిన్యాలు తక్కువగా ఉండటము, ఆ మాలిన్యాల తాలూకు దుర్గంధం కూడా తక్కువగా ఉండటము, గంధం కాస్తంత మంచిగా ఉండటము అని లక్షణం చెప్తారు. మరి అలాంటప్పుడు యోగ సిద్ధిలో ప్రథమ స్థితిలో ఉన్న వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మహాయోగేశ్వరుడైనటువంటి సహజంగా సిద్ధుడైనటువంటి ఆ పరమాత్మే ఒకవేళ మల విసర్జన చేస్తే దాని యొక్క సౌగంధ్యం గురించి ఏమని చెప్పాలి? కాబట్టి దీన్ని అసహ్యంగా తీసుకోకూడదు, వైరాగ్యపరంగా అర్థం చేసుకోవాలి అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఇవన్నీ ఆజగర వ్రతంలో భాగాలు అనుకుంటే ఇంకా కూడా కొన్ని నియమాలను తీసుకున్నాడు, లేదా కొన్ని రకాల క్రియలను చేసి చూపించాడు. ఏవం గోమృగ కాక చర్యయ వ్రజం స్తిష్టన్నాసీన శయాన కాక మృగ గోచరిత పిబతి ఖాదతి అవమేహతి స్మ అని. ప్రకృతిలో ఉండేటువంటి, ప్రకృతిలో భాగంగా తిరిగేటువంటి ఆవులు, మృగాలు, మిగతా జింకలు లాంటి మృగాలు, కాకులు, ఇవన్నీ కూడా మనిషి అనుసరించేటువంటి నియమాలను వీటిని పట్టించుకోవు. వాటికి మలమూత్ర విసర్జన కావచ్చు, లేదా తినటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ ఏది అనిపిస్తే అక్కడ చేసేయటం అనేదే స్వభావం. ఈయన కూడా వాటిలాగా వ్యవహరించటం అని మొదలుపెట్టాడు. తనకు ఈ మనిషి తాలూకు శరీరం మీద అభిమానం లేదు అని తనను గమనించేటువంటి మునులకు చూపించటానికి. అందుకని గో మృగ కాక చర్యయ, ఆవులు వ్యవహరించినట్లు, మృగాలు ఇతర పశువులు వ్యవహరించినట్లు, కాకులు మొదలైనటువంటి పక్షులు వ్యవహరించినట్లు వ్యవహరించటం మొదలుపెట్టాడు. వాటి వ్యవహార శైలి ప్రాథమికంగా తీసుకుంటే వ్రజన్ తిష్టన్ ఆసీన శయాన పిబతి ఖాదతి అవమేహతి స్మ. నడుస్తూ తింటాయి గోవులు, మృగాలు, కాకులు, ఇవన్నీ కూడా నడుస్తూ తింటాయి. మనిషికి నడుస్తూ తినకూడదు అనేటువంటి నిషేధం ఉంది, వాటికి ఆ నిషేధం లేదు. తిష్టన్ నుంచుని కూడా తింటాయి అవి, నుంచుని తినకూడదు అనేటువంటి నియమం మనిషికి మాత్రం ఉంది. నుంచుని తాకూడదు, నుంచుని తినకూడదు అనే నియమం మనిషికి ఉంది. ఈ రెండు నియమాలు ఈ గో మృగ కాకాలకి లేవు. అలాగే ఈ గోమృగ కాకాలకి నియమం లేదు కదా అని అవి ఎప్పుడో కూర్చుంటే తినవు తాగవు అని కూడా ఏమీ లేదు. ఆసీన కూర్చుని కూడా చేస్తాయి, పడుకున్నా కూడా తింటాయి. పడుకుని తినకూడదు, పడుకుని తాకూడదు అనేటువంటి నియమం మనిషికి ఉంది, వాటికి లేవు. ఈయన మనిషి నుంచి బయటపడిపోయాడు, మనిషి శరీరాభిమానం నుంచి పూర్తిగా బయటపడిపోయాడు. బయటపడిపోయి గోమృగ కాక చర్యయ కాక మృగ గోచరిత, కాకుల్లాగాను మృగాల్లాగాను గోవుల్లాగాను వ్యవహరించడం మొదలుపెట్టాడు. అందుకని వ్రజన్ తిష్టన్ నాశీన శయాన పిబతి ఖాదతి అవమేహతి స్మ. అందుకనే నడుస్తూ కూర్చుని నుంచుని పడుకుని ఎట్లా పడితే అట్లాగా తినటం, ఎట్లా పడితే అట్లా తాగటం, ఎట్లా పడితే అక్కడ మూత్ర విసర్జన చేయటం అని చేయటం మొదలుపెట్టాడు. మూత్ర విసర్జనలో కూడా మనుషులకు నియమం ఉంది, నుంచుని మూత్ర విసర్జన చేయకూడదు, నడుస్తూ మూత్ర విసర్జన అస్సలు చేయకూడదు. ఈ రెండూ పశువు ధర్మాలు. పడుకుని మూత్ర విసర్జన అంటే పసిపిల్లలప్పుడు కుదురుతుంది కానీ తర్వాత కుదరదు అనేటువంటి నియమాలు మనిషికి ఉన్నాయి. ఆ నియమాలని మృగాలకి వర్తింప చేయలేము. ఇప్పుడు ఈయన మనిషి నియమాలను దాటిపోయి మృగ నియమం ప్రకారం అలా చేస్తూ వచ్చాడు. ఇది నానావిధ నానాయోగ చర్యాచరణ భగవాన్ కైవల్యపతి ఋషభ అవిరత పరమ మహానందానుభవ ఆత్మని సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవే ఆత్మనః అవ్యవధానానంతరోదరభావేన సిద్ధ సమస్తార్థ పరిపూర్ణ యోగైశ్వర్యాణి వైహాయస మనోజవ అంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణాదీని యదృచ్ఛయోపగతాన్ని నాంజస నృప హృదయేన అభ్యనందత్. అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇది ఈ విధంగా ఏమేం చేశాడో లెక్కలేదు, ఆయన చేసినవి కొన్నిటిని చెప్పగలమంతేను. నానావిధ యోగ చర్యాచరణ, రకరకాల పనులు చేశాడు, రకరకాల క్రియలను చూపించాడు.
అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకున్న వాళ్ళకి, చూసుకున్న వాళ్ళకి యోగ చర్యలో భాగంగా ఉన్నాయి అని కనిపించేటట్లు చేశాడు. అలా చేసి భగవాన్ షడ్గుణైశ్వర్య సంపన్నమైనటువంటి కైవల్యపతి, కైవల్యానికి ఏకనాథుడైనటువంటి రిషభ, ఆ రిషభ అనే పేరుతో వచ్చినటువంటి పరమాత్మ, అవిరత పరమ మహానందానుభవ, నిరంతరం అఖండంగా తనకు ఉండేటువంటి అన్నిటికంటే గొప్పదైనటువంటి మహానందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాడు. అన్నిటికంటే గొప్పదైన అఖండంగా ఉండేటువంటి మహానందం, శాశ్వతమైన నిత్యమైనటువంటి సుఖం, తన యొక్క స్వరూపమైనటువంటి సుఖం, ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉండిపోయాడు. ఆత్మని సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవే ఆత్మనః అవ్యవధానానంతరోదర భావేన అవస్థితః, తనలో తానే ఉండిపోవటం మొదలుపెట్టాడు. తనలో తప్ప వేరే ఏ రూపంలోనూ తాను ఉండటం అనే దాన్ని పక్కన పెట్టేశాడు. మామూలు జీవుడు తాను కాని శరీరంలో ఉంటాడు, తాను కాని ఇంట్లో ఉంటాడు, తాను కాని ఒక ఆసనం మీద కూర్చుని ఉంటాడు, తాను కాని పడక మీద పడుకుని ఉంటాడు. ఈయన అట్లా చేయట్లేదు, తనలో తానే ఉండటం అని ప్రారంభించాడు. తాను కాని విషయాల మీద తాను లేనేలేడు అనే స్థితిని చేరాడు. సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవే ఆత్మనః అవ్యవధానానంతరోదర భావేన. మరైతే నా యొక్క శరీరం ఏమిటి అంటే, సర్వభూతాంతరాత్మ సర్వభూతాత్మకుడైనటువంటి వాసుదేవుడే నా యొక్క శరీరము, వాసుదేవుడే నా యొక్క రూపము అనే స్థితిని ఎలా చేరుకోవాలి అని తాను చేసి చూపించాడు. వాసుదేవే భగవతి ఆత్మనః అవ్యవధానం, ఆ భగవంతుడికి తనకు భేదం లేదు అనే విషయాన్ని చూపించాడు. అనంతరం ఉదర భావేన, దానికి అడ్డంగా ఉండేటువంటి, అంతరంగా ఉండేటువంటి దేహం మొదలైనటువంటి వాటిని పక్కన పెట్టేస్తే ఆ స్థితి కలుగుతుంది అనే విషయాన్ని కూడా చూపించాడు. అనంతర ఉదర భావేన సిద్ధ సమస్తార్థ పరిపూర్ణ, తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనందం లభించటంతో అసలు కోరుకోదగింది ఏమీ లేదు అనే స్థాయికి చేరిపోయాడు. పరిపూర్ణతను మరొకసారి అందుకున్నాడు. పరిపూర్ణతను కోల్పోయింది లేదు, కోల్పోయినట్లుగా కనిపించాడు. ఇప్పుడు ఆ పరిపూర్ణతను తిరిగి అందుకున్నట్లుగా కనిపించాడు. కనిపించి తాను చేసినటువంటి ఈ యోగ చర్యలకు ఫలితంగా వచ్చినటువంటి సిద్ధుల్ని ఒక తాపు తన్నాడు. యోగైశ్వరాణి యోగైశ్వర్యాణి, యోగంతో యోగాభ్యాసంతో రకరకాల సామర్థ్యాలు ఐశ్వర్యాలు వస్తాయి. అవి వైహాయసం అంటే ఆకాశంలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి సిద్ధి అనే రూపంలో ఉండొచ్చు. మనోజవ, తన శరీరంతోనే మనస్సు తాలూకు వేగాన్ని అందుకోగలగటం అనేటువంటి రూపంలో ఉన్న సిద్ధి కావచ్చు. అంతర్ధానం, తాను ఉన్న చోట ఉన్నట్లుగానే మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్షం అవ్వగలగటం అనే సిద్ధి కావచ్చు. పరకాయ ప్రవేశం, తాను ఇలా ఉంటూ ఉండగానే ఇతరుల శరీరంలోకి తాను ప్రవేశించగలగటం అనే సిద్ధి కావచ్చు. దూరగ్రహణం, ఎక్కడో దూరంగా ఉండేదాన్ని కూడా ప్రత్యక్షంగా చూడగలగటం అనే సిద్ధి కావచ్చు. లేదా ఎప్పుడో జరిగిన దాన్ని కూడా ఇప్పుడు కళ్ళతో చూడగలగటం అనేటువంటి సిద్ధి కావచ్చు. ఇలాంటి సిద్ధులు యోగాభ్యాసానికి ఫలితంగా వచ్చేటువంటి సిద్ధులు కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వైహాజస, మనోజవ, అంతర్ధాన, పరకాయ ప్రవేశ, దూరగ్రహణాదీని, యదృచ్ఛయా ఉపగతాన్ని, వాటంతట అవే దగ్గరకు వస్తే వాటిని హృదయేన న అంజసా అభ్యనందత్, ఇవి కావాలి అని అనుకోలేదు, ఇవి వచ్చినాయి కదా ఒకసారి వాడుకుని చూసుకుందాము అని అనుకోలేదు, అసలు వాటిని లెక్క చేయనే చేయలేదు, వాటిని పట్టించుకోలేదు. యోగ సిద్ధుల్ని పట్టించుకోలేదు, శరీరాన్ని పట్టించుకోలేదు, దేన్ని పట్టించుకోలేదు, కేవలం తన స్వస్వరూపమైనటువంటి ఆనందాన్ని మాత్రమే పట్టి పెట్టుకుని కూర్చున్నాడు అని నృప ఓ పరీక్షిత్తు తెలుసుకో అని శ్రీశుకుల వారు ఈ గద్యంలో చెప్పి 35 గద్యపద్యాలు ఉన్నటువంటి ఈ పంచమాధ్యాయాన్ని, ఋషభ చరితంలో 2వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో, పంచమాధ్యాయంలో
ప్రధానంగా ఋషభదేవుడు తన పిల్లలకు చేసినటువంటి ఉపదేశం. ఆ ఉపదేశం తర్వాత ఆయన పారివ్రజ్యంతో బయటకు వచ్చేయటం, వచ్చినవాడు మొత్తం భూమంతా తిరగటం, తిరిగిన వాడు పిచ్చి పట్టిన వాడిలాగా వ్యవహరించటం. ఆ పిచ్చి పట్టిన వాడిలాగా వ్యవహరించే సమయంలోనే రకరకాల యోగ చర్యలను చూపించి యోగులకి, సాధన చేసే వాళ్ళకి ఆదర్శంగాను లేదా వాళ్ళకి మార్గదర్శకంగాను నిలవటము, నిలిచి నిలిచి చివరికి తన యొక్క పరమానంద స్థితిని మళ్ళీ తిరిగి అందుకోవటం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో ఉన్నటువంటి 5వ అధ్యాయం ఇక్కడికి పూర్తి కాగా శ్రీ శుకులవారిని పరీక్షిత్తు గారు ఒక ప్రశ్న వేశాడు అనేటువంటి అంశంతో 6వ అధ్యాయాన్ని వేదవ్యాస మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. స నూనం భగవః రాజోవాచ, పరీక్షిత్తు ఇలా అంటున్నాడు, న నూనం భగవః ఆత్మారామాణాం యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మబీజానాం ఐశ్వర్యాన్ని పునః క్లేశదాన్ని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాన్ని అని. అదేమిటండి ఇలా అంటారు? ఈయనేమో మహాయోగేశ్వరుడు. ఈ మహాయోగేశ్వరుడైనటువంటి ఈయనకి ఈ శరీరంలో చేసినటువంటి యోగ చర్యల ద్వారా ఏదైనా సిద్ధి వస్తే ఆ సిద్ధిని పట్టించుకోలేకపోవటం, ఆ సిద్ధి నాకేదో అడ్డం పడుతుంది అన్నట్లు దాన్ని పక్కకి తోసేయటం అనేది ఎందుకు? దాని అవసరమేముంది? నూనం ఖచ్చితంగా అయితే భగవః, ఓ శ్రీశుక, ఆత్మారామాణం తనలో తానే తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనందాన్నే అనుభవిస్తూ సుఖంగా ఉండేటువంటి వాళ్ళు యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మ బీజానాం, యోగాభ్యాసంతో బాగా మనస్సు పరిశుద్ధమయ్యి ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సుతో జ్ఞానం అనేది పుట్టుకొచ్చి లేదా యోగాభ్యాసం అనేది బాగా విసనకర్ర పెట్టి విసిరినట్లుగా తయారైతే దానితో పుట్టినటువంటి జ్ఞానం అనేటువంటి అగ్ని బాగా పెరిగి చక్కగా మండుతూ ఉంటే ఆ జ్ఞానం అనేటువంటి మంటలో అవభర్జిత కర్మ బీజానాం, కర్మల తాలూకు మూలమైనటువంటి రాగద్వేషాలను మార్చి మసి చేసేసినటువంటి వాళ్ళకి యోగ సాధన ద్వారా జ్ఞానం అమరి, జ్ఞానం ద్వారా రాగము ద్వేషము ఇవన్నీ పూర్తిగా పోయిన వాళ్ళకి ఐశ్వర్యాన్ని పునః క్లేశదాన్ని న భవితుమర్హంతి, యోగ సిద్ధులు అనేవి అడ్డంగా మారేందుకు అవకాశం లేదు. యోగ సిద్ధులు ఎవరికి అడ్డంగా మారతాయి అంటే రాగద్వేషాలు ఉన్నవాళ్ళకి. రాగద్వేషాలు ఉన్నవాళ్ళకి గనక సిద్ధుల్ని ఇచ్చేస్తే ఈ సిద్ధుల్ని రాగద్వేషాలని కలిపి వాళ్ళు పక్క వాళ్ళని పాడు చేస్తారు, వాళ్ళు పాడైపోతారు. వాళ్ళ విషయంలో అది జరుగుతుంది. వీళ్ళకి రాగద్వేషాలు లేవు, తత్వజ్ఞానం తప్ప మరొకటి లేదు, ఆత్మారామం తప్ప ఏమీ లేదు, ఆ సిద్ధిని వాడుకునేట్లుగా కూడా లేదు, వాడుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి యోగ సిద్ధులు ఏం అడ్డమవుతాయి? అందులోనూ యదృచ్ఛయోపగత అని వాటంతట అవి వచ్చినాయి కదా, వచ్చిన వాటిని వద్దనుకోవటం ఎందుకు? హృదయేన నాభ్యనందత అని మీరు ఎందుకు చెప్తున్నారు? ప్రత్యేకించి ఈ విషయాన్ని నాకెందుకు చెప్తున్నారు అని ప్రశ్న వేశాడు. న నూనం భగవః ఆత్మారామాణాం యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మబీజానాం ఐశ్వర్యాన్ని పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాన్ని అని. అందుకని ఆయన యోగ సిద్ధుల్ని ఎందుకు పక్కకు తోశాడు అనే విషయం నాకు చెప్పు అని అడిగాడు. దానికి శ్రీ శుకులవారు చాలా చక్కని సమాధానం చెప్తున్నారు. ఋషిరువాచ, సత్యముక్తం కింత్ విహవ ఏకే న మనసః అద్ధా విశ్రంభం అనవస్థానస్య షఠకిరాత ఇవ సంగచ్చంతే అని. సత్యముక్తం, నువ్వు చెప్పింది నిజమేనయ్యా, ఏమీ సందేహం లేదు. రాగద్వేషాలే పోతే సిద్ధులు వచ్చినా అడ్డం లేదు, సిద్ధులు లేకపోయినా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఏకే, కొంతమంది ఏమంటారంటే కింత్ విహ, ఎన్ని ఉన్నా ఏమున్నా సరే మనసః విశ్రంభం న సంకచ్చంతే, మనస్సు మీద విశ్వాసాన్ని ఉంచుకోకూడదు అని చెప్తారు. అసలు వాళ్ళకి మనసు మీద విశ్వాసం అనేది ఉండనే ఉండదు. ఎందుకు మనసు మీద విశ్వాసం ఉంచకూడదు అంటే దానికి కారణం కూడా చెప్తారు. అనవస్థానస్య, ఇది కుదురుగా ఉండదు, ఇది చంచలంగా ఉంటుంది,
ఈ చంచలమైనటువంటి మనస్సు మీద విశ్వాసం అనేది పనికిరాదు. కాబట్టి ఈ సిద్ధుల్ని గనక దగ్గరికి రానిస్తే ఏదో ఒకరోజు ఈ మనసు దొంగలాగా వెళ్ళి ఆ సిద్ధులతో కలుస్తుంది, కలిసి ఎక్కడ లేని పనులు చేస్తుంది, లేనిపోని రాగద్వేషాలని మళ్ళీ పుట్టించగలదు, పుట్టించవచ్చు. రాగద్వేషాలు మొత్తం మాడిపోయినాయి, మసైపోయినాయి అని అనుకుంటే సరిపోదు. ఈ మనస్సు కొత్తగా రాగద్వేషాలను పుట్టించినా పుట్టించగలదు, దాన్ని నమ్మటానికి వీల్లేదు అని అంటారు వీళ్ళు. ఇలా అనేవాళ్ళు కూడా నిజంగా ఆలోచించే అంటారు, ఒక దృష్టాంతంతో కూడా అంటారు. శఠకిరాత ఇవ అని అంటారు. వేటగాడు కిరాతుడు, శఠ కొంచెం గట్టివాడు, ఆ గట్టిగా ఉండేటువంటి వేటగాడు కష్టపడి వేటాడి ఉచ్చులు పన్ని వలలు పన్ని మృగాలనో పక్షులనో పట్టుకుంటాడు. పట్టుకున్నవాడు ఎలాగో నేను వల పన్నాను కదా, ఉచ్చు పన్నాను కదా, ఉచ్చులో చిక్కుకుంది కదా, కాబట్టి భయమేం లేదు అని ఆదమరచి ఉండడు. ఈ ఉచ్చులోంచి ఈ వలలోంచి ఈ పశువు కానీ లేదా ఈ మృగం కానీ ఈ పక్షి కానీ ఎప్పుడైనా సరే వదిలించుకుని వెళ్ళిపోవచ్చు అనే భయంతోనే ఉంటాడు. తన వలలోంచి ఎప్పటికప్పుడు ఈ తాను వేటాడినటువంటి జంతువులు బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు. అలా ఆ కిరాతుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలని ఈ యోగ సాధకులు తీసుకోవాలి అని దృష్టాంతపూర్వకంగా వాళ్ళు చెప్తారు. ఇదే దృష్టాంతాన్ని కొంచెం మార్చి కూడా చెప్తారు. శఠ కిరాత ఇవ అని, ఓ కిరాతుడు ఓ వేటగాడు వల పన్ని ఒక జంతువుని పట్టేశాడు. పట్టేస్తే ఒక జంతువు వలలో చిక్కుకుంది, కానీ దాని తోటి జంతువులు ఆ వలలో చిక్కుకోలేదు, కానీ చూసినాయి. చూసినటువంటి జంతువులు ఈసారి ఆ కిరాతుడు వచ్చి వల పన్నినా ఇంకో మాయ పన్నినా ఏం పన్నినా సరే ఆ కిరాతుడిని చూస్తే పారిపోదామని అనుకుంటాయే కానీ వాడి దగ్గరకు వచ్చి వాడిని నమ్ముదామని ఎప్పటికీ అనుకోవు. ఎందుకంటే ఒక్కసారి వల పన్ని పట్టాడు అంటే, ఒక జంతువుని పట్టాడు అంటే ఆ కిరాతుడు ఎప్పటికీ కిరాతుడే, మనల్నైనా పట్టుకోవచ్చు అని అనుకుంటాయి తెలివైన జంతువులు అనుకుంటాయి. అలాగే వల పన్ని ఒక్కసారి రాగద్వేషాలు అనేటువంటి ఉచ్చులోకి లాగినటువంటి మనస్సుని మనం ఎప్పటికీ నమ్మనే నమ్మకూడదు అని ఈ షఠకిరాత ఇవ అనే దృష్టాంతంతో వాళ్ళు చెప్తారు. లేదంటే ఇంకో రకంగా కూడా చెప్తారు వాళ్ళు. కిరాతుడు అడవిలో వేటాడేటువంటి వాడు, బోయవాడు, అతను వేటాడి తాను జంతువులను తెచ్చి ఆ జంతువుల తాలూకు తినవలసిన భాగాలన్నింటినీ తినేసి ఆ తోలు మొదలైనటువంటి వాటిని ఎండబెట్టి ఊళ్ళో ఉన్నవాళ్ళకి అమ్ముకుంటాడు. అమ్ముకునేవాడు ఎప్పుడూ ఆ ఊళ్ళో ఉండేటువంటి వ్యాపారులతో వ్యవహారం చేస్తూ ఉంటాడు. వ్యవహారం చేసేటప్పుడు ఈ వ్యాపారులకి పులికి నక్కకి ఇంకో దానికి తేడా తెలియదు అని నమ్మకం వచ్చేస్తే వాళ్ళు ఏమి తోలు అడిగితే ఆ తోలుని వీడు తయారు చేసి అమ్మేస్తూ ఉంటాడు. వాడు జింకల మత్స తాలూకు తోలు కావాలి అన్నాడు అనుకోండి వ్యాపారి పొరపాటున, ఏం చేస్తాడు, ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి ఏ పంది చర్మమో తీసుకొచ్చి దాని మీద నాలుగు నల్లటి మచ్చలు అంటించి ఇదే మచ్చల జింక చర్మం అని చెప్పి అంటగట్టేస్తాడు. ఇలా అంటగట్టాడు అని ఒక్కసారి వ్యాపారికి తెలిసిందా, ఒక్కసారి తెలిసిందా, ఆ తర్వాత ఏం చేసినా సరే ఈ బోయవాడిని వాడు నమ్మడు. నమ్మకుండా ఏం చేస్తాడు, తన తీరులో తాను పరీక్షలు చేసుకుంటూనే ఉంటాడు. ఎప్పటికీ నమ్మకుండా పరీక్ష చేసుకునే అతని దగ్గర నుంచి కొంటాడు. లేదండి ఈసారికి నిజం చెప్పానండి అని 100 సార్లు ఆ కిరాతుడు అన్నా సరే లెక్క చేయడు. అలాగే మనస్సును కూడా ఎప్పటికీ ఎలాంటి సందర్భంలోనూ నమ్మనే నమ్మకూడదు. ఎందుకంటే ఇది మోసం చేసిన సందర్భాలు కోకొల్లలు కాబట్టి, ఇప్పుడు నేను మారిపోయాను, నువ్వు చెప్పినట్లు నడుచుకుంటున్నాను, నువ్వు చెప్పినట్లుగానే యోగ సాధనలో ఉన్నాను అని మనస్సు చెప్పినా సరే ఆ మనస్సును నమ్మనే నమ్మకూడదు, దానికి సిద్ధుల్ని అంటించనే అంటించకూడదు అని అంటారు. వీళ్ళనే మాట కూడా నిజం. మనస్సుకి ఈ శఠకిరాత అనే పదాన్ని ఎన్నిసార్లు తిప్పి ఎన్ని రకాలుగా అర్థం చెప్పినా సరే అన్ని ఉదాహరణలాగానే ఉండటం అనేది అలవాటులో ఉంది. కాబట్టి మనస్సును నమ్మి యోగ సిద్ధుల్ని దగ్గరికి తీసుకురావటం అనేది ఎవరైనా పొరపాటున యోగ సాధకులు చేసేస్తే వాళ్ళు పూర్తిగా అదే ఏమంటారు గోతిలో పడిపోయినట్లే అయిపోతుంది.
వాళ్ళు పూర్తిగా తప్పులో కాలేసినట్లే అయిపోతుంది అని చూపించటానికి ఈ ఋషభ రూపంలో సంచరిస్తున్నటువంటి పరమాత్మ తనకు ఈ యోగసిద్ధులేవి అడ్డం లేకపోయినా సరే మిగతా వాళ్ళకి చూపించటం కోసం ఆ యోగసిద్ధుల్ని పక్కకు తోసేశాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. సత్యముక్తం కింత్విహవా ఏకే న మనసః అద్ధా విశ్రంభం అనవస్థానస్య షఠకిరాత ఇవ సంగచ్చంతే అనే ఈ చిన్న గద్యంలో దీన్నే శ్రీశుకుల వారు చెప్తున్నారు. మనసు విషయంలో ఎవ్వరికీ నమ్మకం పనికిరాదు. తథాచోక్తం, అందుకనే పెద్దలు అంటారు, నకురియాత్ కరిహిచిత్ సఖ్యం మనసి హ్యనవస్థితే యద్విశ్రంభాత్ చిరాచీర్ణం చస్కంద తప ఐశ్వరం అని. నకురియాత్, ఎప్పటికీ కూడా ఒక తప్పు చేయనే చేయకూడదు. ఏమిటా తప్పు అంటే, కరిహిచిత్, ఏ దశలోనూ ఎలాంటి సందర్భంలోనూ మనసి సఖ్యం అనేది చేయకూడదు. మనస్సుతో స్నేహం అనేది కూడదు. మనస్సును నమ్మి ఇది మాట వింటోంది అని అనుకోకూడదు. ఎందుకంటే అది ఎప్పటికీ అనవస్థితే, చంచలంగానే ఉంటుంది. చంచలంగా ఉండే మనిషితోనే స్నేహం చేయకూడదు అని అంటారు. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అని అంటారు. వాళ్ళ మనసు కనుక వ్యవస్థితంగా కుదురుగా లేకపోతే, వాళ్లే కొంచెం చంచలంగా ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి వాళ్లతో చేరటం అంత మంచిది కాదు. వాళ్ళు మన మీద అనుగ్రహం చూపినా, మన మీద ప్రేమ చూపినా సరే మనకి లాభదాయకంగా ఉండబోదు అంటారు. అలాంటిది నిరంతరం మనతోనే ఉండేటువంటి ఈ మనస్సుతో స్నేహం అనేది కూడనే కూడదు. ఎందుకంటే ఇది పూర్తిగా చంచలం. యద్విశ్రంభాత్, దీన్ని గనక నమ్మారా, చిరాత్ తొందరలోనే, చీర్ణం తపః చస్కంద ఐశ్వరం, ఎంతటి సమర్థుడు, ఎంత కష్టపడి ఎంత కాలం పాటు తపస్సు చేసినా సరే ఆ తపస్సు మొత్తం ఒక క్షణంలో చిటికలో నాశనమైపోయేటట్లు చేయగలదు. పెద్ద పెద్దవాళ్ళు దీనికి ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళు తమ ఉదాహరణలను బయట పెట్టడానికే ఇష్టపడ్డారు, ఎవరు ఇలాంటి తప్పులు చేయొద్దు అని చెప్పడానికి. విశ్వామిత్ర మహర్షి గారు ఉన్నారు, స్వరం సౌభరి గారు ఉన్నారు, ఎంతోమంది మహాయోగులు, ఎంతోమంది తపస్సులు తపస్సు చేసి బో తపస్సుని కొండలు గుట్టలు గుట్టలుగా పేర్చుకుని ఒక్క క్షణంలో ఈ మనస్సు చేసినటువంటి మోసానికి లోబడి, అప్పటికే మనసు మీద నమ్మకం ఉంచారు కాబోలు, మనసు చేసిన మోసానికి లోబడి తమ గుట్టలనన్నిటినీ క్షణంలో కరిగించేసేసుకున్నారు. కరిగి ఎక్కడికి పోయాయో ఎవరికీ తెలియదు. ఎంతటి వాళ్ళనైనా మోసం చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ చంచలమైన మనస్సుకుంది. ఎంత తపస్సునైనా కరిగించగలిగిన, ఎంత సామర్థ్యాన్నైనా పూర్తిగా పోగొట్టగలిగినటువంటి సామర్థ్యం ఈ మనస్సుకుంది. కాబట్టి మనస్సుతో సఖ్యం చేయకూడదు అని పెద్దలంటారు. నకురియాత్ కరిహిచిత్ సఖ్యం మనసి హ్యనవస్థితే యద్విశ్రంభాత్ చిరాత్ చీర్ణం చస్కంద తప ఐశ్వరం. నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమను ఏ అరయః యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పూంశ్చలి. ఈ మనస్సు అనేది నిత్యం దదాతి ఛిద్రం, ఎప్పుడూ కూడా కామస్య ఛిద్రం దదాతి, మనసులో రాగానికి కోరికకి అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది, అవకాశం ఇవ్వటానికే సిద్ధంగా ఉంటుంది. కోరికను ఒక్కదాన్ని రాణిస్తే సరిపోదు. తమను ఏ అరయః, ఈ కామం వెంట వచ్చేటువంటి శత్రువులను కూడా రాణిస్తుంది. ద్వేషాన్ని, లోభాన్ని, మోహాన్ని అన్నిటినీ రాణిస్తుంది. అన్నిటినీ రాణించి యోగినః కృతమైత్రస్య, యోగికి కూడా ఎంతో ఎనలేని అపకారం చేస్తుంది, ఎంతో అపకారం చేస్తుంది. కృతమైత్రస్య, తనతో స్నేహం చేసినటువంటి యోగికే ఈ స్నేహద్రోహం అనేది చేస్తుంది, మిత్రద్రోహం చేస్తుంది. పత్యుర్జాయేవ పూంశ్చలి, మోసం చేయదలుచుకున్నటువంటి స్త్రీ ఎలాగైతే మోసం చేస్తుందో అలా మోసం చేస్తుంది. నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమను ఏ రయః యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పూంశ్చలి. కామో మన్యుర్మదో లోభః శోకమోహ భయాదయః కర్మబంధశ్చ యన్మూలః స్వీకుర్యాత్ కోను తద్బుధః.
కామహం కోరిక గాని, మన్యుః కోపం గాని, మదహం అహంకారం గాని, లోభహం ఇతరుల వస్తువులను లాక్కోవాలి అనే కోరిక గాని, శోకహం బాధ గాని, మోహ వ్యామోహం గాని, భయం మొదలైనవి గాని, భయాదయః కర్మబంధశ్చ. జీవుడు తనను తాను కర్మలతో ఈ శరీరంలో కట్టేసుకోవటాన్ని గాని ఎవరు తెచ్చిపెట్టింది, ఏ మూలం నుంచి అది వచ్చింది అంటే మనస్సు నుంచే వచ్చింది అని చెప్పుకోవాలి. యన్మూల ఆ మూలమైనటువంటి మనస్సును స్వీకురియాత్ కోను తద్బుధ, ఆ మనస్సుని ఎవరు తనది అని అనుకుంటారు, ఆ మనస్సు మీద ఎవరు నమ్మకం ఉంచుతారు, తమను మోసం చేసిన, మోసం చేస్తూ ఉన్న, అపకారం చేసిన, అపకారం చేస్తూ ఉన్న మనస్సు మీద ఎంత పట్టొచ్చినా సరే ఆ మనస్సును ఎవరు మాత్రం నమ్ముతారు, ఎవరు నమ్మరు, ఎవరు దగ్గరికి రానివ్వరు, ఎవరు దానికి అనుగుణంగా చేయరు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అందుకని యోగ సాధనలో ఉన్నవారు మనస్సును నమ్మి అనవసరమైన తప్పిదాలు చేయకూడదు, యోగ సిద్ధుల్లాంటి వాటిని నమ్మి వాటిని దగ్గరికి రానిచ్చి దానికి మనస్సును అలవాటు చేసి తర్వాత పడేటువంటి బాధలను పడకూడదు అనే ఉద్దేశంతో ఋషభ రూపంలో అవతరించినటువంటి పరమాత్మ యోగ సిద్ధుల్ని ఒక్క తాపు తన్ని, నాకు ఈ యోగ సిద్ధులు కూడా అక్కరలేదు అని తనను అనుసరిస్తున్నటువంటి యోగ సాధకులకు చూపించాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. కామో మన్యుర్మదో లోభ శోకమోహ భయాదయ కర్మబంధశ్చ యన్మూల స్వీకురియాత్ కోను తద్బుధ అనే ఈ శ్లోకం వరకు ఉండేటువంటి భాగంలో ఇక మీద ఈ ఋషభ యోగేంద్రుడు ఏమేం చేశాడు అనే విషయాన్ని కొంచెం సంగ్రహంగా చెప్పి పూర్తి చేయబోతున్నారు. దాన్ని మనం ఎలాగూ పైన చూడబోతున్నాము. కాకపోతే ఋషభ యోగేంద్రుడు చూపించినటువంటి యోగ సాధనల స్థాయి కానీ, యోగ సిద్ధుల్ని కూడా తోసేసిన స్థాయి కానీ మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. మనకు కనిపించేటువంటి బాహ్యమైన క్రియలు వాటిల్లో మనకు కలిగేటువంటి అసహ్యం వీటి మీదే దృష్టి మళ్ళొచ్చు, కానీ ఆంతరంగా యోగ సాధకులు అందుకోవలసినటువంటి రహస్యాల మీద మనకు మనస్సు వెళ్ళకపోవచ్చు, పర్వాలేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ శ్రీశుకుల వారు చెప్పినటువంటి మనస్సును నమ్మరాదు అనేటువంటి విషయం మాత్రం, వాక్యం మాత్రం మనకు అర్థమై తీరాలి. దానికి ఉదాహరణగా ఆయన చెప్పినటువంటి శఠకిరాతుడు ఖచ్చితంగా మన మనస్సులలో చక్కగా మెదలాలి. ఒక్కసారి మోసం చేసిన వాణ్ణి ఎప్పటికీ నమ్మకూడదు అనేటువంటి లోకన్యాయం ప్రకారం నడుచుకున్నా సరే, ఒకసారి మోసం చేసిన వాడు, మోసం చేయటం అనే దాని రుచి చూసిన వాడు ఎప్పటికీ మోసం చేయొచ్చు, కాబట్టి వాడిని నమ్మటానికి పూర్తిగా ఆస్కారం లేదు, వాడు పూర్తిగా మారిపోయాడు అని నమ్మటానికి వీల్లేదు అనే వ్యవహార న్యాయాన్ని తీసుకున్నాం. ఈ మనస్సును అనే దాన్ని నమ్మటానికి వీల్లేదు. కాకపోతే ఆ మనస్సు తప్ప మనకు వేరే గతి లేదు, మన సాధన మనస్సులోనే ఉండాలి, మన నమ్మకం లేకపోవటం కూడా ఆ మనస్సు మీదే ఉంది. కాబట్టి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, నమ్మలేని మనస్సుతో సాధన ఎలా చేసుకోవాలి, సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ మనస్సు మీద నమ్మకం లేకుండా ఎలా ప్రవర్తించగలగాలి అనే విషయాల మీద మనం చాలా లోతుగా ఇంకా గట్టిగా విశ్లేషణ చేయవలసి ఉంది, ఆలోచన చేయవలసి ఉంది. ఆ ఆలోచన చేయటానికి మహర్షి గారు చెప్పినటువంటి శఠకిరాత దృష్టాంతాన్ని మనం దిక్సూచిగా పెట్టుకుని మనస్సును నమ్మలేకపోవటం అనేది ఎట్లా, ఎందుకు, ఎలా అనే విషయాల మీద ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి దాని మీద విశ్వాసం లేకుండా దానితో సాధన చేసేటువంటి అపూర్వమైన విధానాన్ని మనం అర్థం చేసుకుని దాంట్లో ముందుకు సాగుదాం. ఇలాంటి అపూర్వమైన విధానాన్ని, కొంచెం సంక్లిష్టంగా పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి విధానాన్ని మన మనస్సుకు అర్థమయ్యేటట్లుగా చెప్పమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆలస్యమైనా సరే ఓర్పుగా పారాయణ కార్యక్రమం శ్రద్ధగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆచార్యులు వారు చెప్పినటువంటి అంశాలు చాలా అద్భుతమైనవి, విలక్షణమైనవి, ముఖ్యంగా మన హృదయానికి పట్టించుకోదగినటువంటివి. బాహ్య సౌందర్యము, అంతఃసౌందర్యము అని రెండు రకాలు. అందం ఎవరినైనా బాహ్యంగా చూచి
వారి స్వరూపాన్ని చూచి వీళ్ళ హృదయం కూడా అంత సుందరంగా ఉంటుంది అని భావించటం పొరపాటు. ఇక్కడ బాహ్య సౌందర్యం అంటే కేవలము లేపనాలు రాచుకోవటం, ఖరీదైన వస్త్రాలు ధరించటం అని మాత్రమే కాదు, తదితరమైనటువంటి మహర్షుల్లాగా నటించేటువంటి రూపాలు కూడా ఉంటాయి. ఆ ఋషి రూపాన్ని చూచి వారి హృదయంలో తదనుగుణమైన వైరాగ్యము విరక్తి ఉంది అనుకోకూడదు. అందంగా చందనాలు పూసుకున్నటువంటి వారిని చూచి వీరి హృదయం కూడా ఇంత సుమనోహర సుగంధ పూరితమని కూడా అనుకోకూడదు. అలా అనుకుని పొరబడితే చాలా కష్టపడవలసి వస్తుంది. చూడడానికి అందంగా లేనటువంటి వాళ్ళ హృదయం ఎంతో అందమైంది అయి ఉండొచ్చు, ఋషిలాగా కనిపించకపోయినా వాళ్ళ హృదయం ఎప్పుడూ భగవంతుని యందు పరితపిస్తూ ఉండొచ్చు. అందువల్ల ఒక వ్యక్తిత్వాన్ని బాగా అంచనా వేసిన తర్వాతనే మనం ఎవరినైనా నిర్ధారణ చేసుకుని మంచిని తెలుసుకోవాలి, చెడుగా ఉన్న విషయాన్ని వదిలివేయాలి. ఈనాటి కాలం ఎలా ఉంది, ఈ లోకం, ఎవరైనా ఉన్నతమైన స్థానంలో ఉంటే వారి స్నేహం కోసం రెండు తాళాలు తీసుకుని పక్కన నుంచుని చకచక భజన చేస్తారు. ఒకవేళ వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం లేదు, వాళ్ళే అధఃపాతాళానికి వెళ్ళిపోతే అదే నోటితో ఎవరి వల్ల అయితే ఉపయోగాన్ని పొందారో వారిని దూషిస్తారు. నాలుకకు నరం లేదు. ఇలా అందరూ చేస్తారని కాదు, ఎక్కువ శాతం అలాగే లోకంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పొగిడినా, ద్వేషించి దూషించినా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి అవి నిజమా అబద్ధమా అన్న విషయాన్ని అంచనా వేసుకుని సమస్థితిలో ఉండడమే పొగడతకి. పొంగిపోకూడదు, నిందకు కుంగిపోకూడదు. ఎందువల్లంటే వారు చేసేటువంటి ఆ స్తుతి కానీ లేదా చూపించే ద్వేషం కానీ ఈ మన దేహ సంబంధమైనటువంటి విలువకే కుదిరి ఉంటుంది తప్ప మన హృదయానికి సంబంధించింది కాదు. ఈ దేహం ఉన్నంత వరకే ఆ ఉన్నతము నీచమనేటువంటి భావాలు తప్ప హృదయానికి అవి అంటవు. అందువల్ల ఎవరి హృదయమైతే భగవత్పరమై ఉంటుందో వాళ్ళు ఈ స్తుతి నిందలను సమానంగా తీసుకోగలుగుతారు. అలాగే మునులు ఋషులు వీళ్ళందరూ మౌనంగా ఎందుకుంటారు, ఎక్కువగా మునులు మౌనంగా ఉంటారు, ఎవరికి ఏం చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిణతి ఎదుటివారిలో లేదు కాబట్టి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటే సరిపోతుంది. ఒకవేళ మంచి చెప్పినా హితం చెప్పినా వాళ్ళు చెడుగా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ పరిణతి లేదు కాబట్టి. అందువల్ల ఎదురుకుండా కుప్పిగంతులు వేస్తున్నటువంటి పామరులు చూచి మునులు ఋషులు నవ్వి ఊరుకుంటారు తప్ప ఉపదేశం చేసేటువంటి ప్రయత్నం కూడా చెయ్యరు. వాళ్ళ దృష్టి ఎప్పుడూ పరమాత్మ మీదే, దేహానికి కలిగేటువంటి అవమానాల మీద వాళ్ళు దృష్టి పెట్టరు. అది అవమానం అనే ఆలోచనే వారికి కలగదు. ఇంత గొప్ప సందేశంతో కూడిన చక్కని ఆచార్యుల వారి ప్రభావపూరితమైన ఒక ప్రవచనాన్ని మనం ఈరోజు ఆలకించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమయ్యాం. అటువంటి ప్రయత్నం చేసి తీరాలి, కష్టమైనా కూడా. ఆ భావాలను స్మరించుకుంటూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు పంచమస్కంధం 5వ అధ్యాయంలో 28వ గద్యం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమోధ్యాయః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏవమనుషాస్యాత్మజాన్ స్వయమనుశిష్టానపి స్వయమనుశిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావః పరమసుహృత్ భగవాన్ ఋషభాపదేశః ఉపశమశీలానాం ఉపరతకర్మణాం మహామునీనాం భక్తిజ్ఞానవైరాగ్యలక్షణం పారమహంస్యధర్మం పారమహంస్య
ధర్మం ఉపశిక్షమాణ ఉపశిక్షమాణ స్వతనయ శతజ్యేష్ఠం స్వతనయ శతజ్యేష్ఠం పరమ భాగవతం పరమ భాగవతం భగవజ్జన పరాయణం భగవజ్జన పరాయణం భరతం భరతం ధరణి పాలనాయ ధరణి పాలనాయ అభిషిచ్య అభిషిచ్య స్వయం భవన ఏవ స్వయం భవన ఏవ ఉర్వరిత శరీర మాత్ర పరిగ్రహ ఉర్వరిత శరీర మాత్ర పరిగ్రహ ఉన్మత్త ఇవ ఉన్మత్త ఇవ గగన పరిధాన గగన పరిధాన ప్రకీర్ణ కేశ ప్రకీర్ణ కేశ ఆత్మన్యారోపితాహవనీయ ఆత్మన్యారోపితాహవనీయ బ్రహ్మావర్తాత్ బ్రహ్మావర్తాత్ ప్రవవ్రాజ ప్రవవ్రాజ జడాంధమూక జడాంధమూక బధిర పిశాచ బధిర పిశాచ ఉన్మాదకవత్ ఉన్మాదకవత్ అవధూత వేష అవధూత వేష అభిభాష్యమాణోపి అభిభాష్యమాణోపి జనానాం జనానాం గృహీత మౌనవ్రత గృహీత మౌనవ్రత తూష్ణీం బభూవ తూష్ణీం బభూవ తత్ర 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 పురగ్రామాకర పురగ్రామాకర ఖేటవాట ఖేటవాట ఖర్వట కర్వట శిబిర వ్రజ ఘోష శిబిర వ్రజ ఘోష సార్ధ సార్థ గిరివనాశ్రమాదిషు గిరివన ఆశ్రమాదిషు అనుపథం అనుపథం అవనిచరాపసదైహి అవనిచరాపసదైహి పరిభూయమానః పరిభూయమానః మక్షికాభిరివ మక్షికాభిరివ వనగజః వనగజః తర్జన తాడన తర్జన తాడన అవమేహన అవమేహన స్థీవన గ్రావ స్థీవన గ్రావ శకృద్రజ ప్రక్షేప శకృద్రజ ప్రక్షేప పూతివాత దురుక్తైహి పూతివాత దురుక్తైహి తదవిగణయన్నేవ తదవిగణయన్నేవ అసత్ సంస్థానే అసత్ సంస్థానే ఏతస్మిన్ దేహోపలక్షణే ఏతస్మిన్ దేహోపలక్షణే సదపదేశే సదపదేశే ఉభయానుభవ స్వరూపేణ ఉభయానుభవ స్వరూపేణ స్వమహిమావస్థాన స్వమహిమావస్థానేన 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 అసమారోపితాహం మమాభిమానత్వాత్ అసమారోపితాహం మమాభిమానత్వాత్ అవిఖండిత మనాః అవిఖండిత మనాః పృథివీం ఏకచరః పృథివీం ఏకచరః పరిబభ్రామ పరిబభ్రామ అతి సుకుమార అతి సుకుమార కరచరణ కరచరణ ఉరస్థల ఉరస్థల విపుల బాహ్వంస విపుల బాహ్వంస గలవదనాద్యవయవ విన్యాస గలవదనాద్యవయవ విన్యాస ప్రకృతి సుందర ప్రకృతి సుందర స్వభావహాస సుముఖ స్వభావహాస సుముఖ నవనలిన దళాయమాన నవనలిన దళాయమాన శిశిర తారారుణాయత శిశిర తారారుణాయత నయన రుచిర నయన రుచిర సదృశ సుభగ కపోల సదృశ సుభగ కపోల కర్ణకంఠనాశః కర్ణకంఠనాశః విగూఢస్మితవదన విగూఢస్మితవదన మహోత్సవేన మహోత్సవేన పురవనితానాం మనసి పురవనితానాం మనసి కుసుమశరాసనముపదధానః కుసుమశరాసనం ఉపదధానః పరాగవలంబమాన పరాగవలంబమాన కుటిల జటిల కుటిల జటిల కపిశ కేశ కపిశ కేశ భూరి భారః భూరి భారః అవధూత మలిన నిజ శరీరేణ అవధూత మలిన నిజ శరీరేణ గ్రహగృహీత ఇవ గ్రహగృహీత ఇవ అదృశ్యత అదృశ్యత ఎర్హివావ స భగవాన్ స భగవాన్ లోకమిమం లోకమిమం లోగస్యార్థ యోగస్యార్థ ప్రతీపమివ ప్రతీపమివ ఆచక్షాణః ఆచక్షాణః తత్ ప్రతిక్రియాకర్మ బీభత్సితమితి బీభత్సితమితి వ్రతమాజగరమాస్థితః వ్రతమాజగరమాస్థితః శయాన ఏవ శయాన ఏవ అశ్నాతి అశ్నాతి పిబతి పిబతి ఖాదతి ఖాదతి అవమేహతి అవమేహతి హదతి స్మ హదతి స్మ చేష్టమానః చేష్టమానః ఉచ్చరితః ఉచ్చరితః ఆదిగ్ధోద్దేశః ఆదిగ్ధోద్దేశః తస్యః తస్యః యః యః పురీష సురభి
పురీష సురభి సౌగంధ్య వాయు సౌగంధ్య వాయు తం దేశం తం దేశం దశయోజనం దశయోజనం సమంతాత్ సమంతాత్ సురభిం చకార సురభిం చకార ఏవం ఏవం గోమృగ కాకచర్యయా గోమృగ కాచక కాకచర్యయా వ్రజం స్తిష్ఠన్ వ్రజం స్తిష్ఠన్ ఆసీనః ఆసీనః శయానః శయానః కాక మృగ గోచరితః కాక మృగ గోచరితః పిబతి పిబతి ఖాదతి ఖాదతి అవమేహతి స్మ అవమేహతి స్మ ఇతి ఇతి నానాయోగ చర్యాచరణః నానాయోగ చర్యాచరణః భగవాన్ భగవాన్ కైవల్యపతిః కైవల్యపతిః ఋషభః ఋషభః అవిరత అవిరత పరమ మహానందానుభవః పరమ మహానందానుభవః ఆత్మని ఆత్మని సర్వేషాం భూతానాం సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి ఆత్మభూతే భగవతి వాసుదేవే వాసుదేవే ఆత్మనః ఆత్మనః అవ్యవధానంత అవ్యవధానానంతర 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 ఉదరభావేన ఉదరభావేన సిద్ధ సమస్తార్థ పరిపూర్ణః సిద్ధ సమస్తార్థ పరిపూర్ణః యోగైశ్వర్యాణి యోగైశ్వర్యాణి వైహాయస వైహాయస మనోజవ మనోజవ అంతర్ధాన అంతర్ధాన పరకాయ ప్రవేశ పరకాయ ప్రవేశ దూరగ్రహణాదీని దూరగ్రహణాదీని యదృచ్ఛయోపగతాని యదృచ్ఛయోపగతాని నాంజస నాంజస నృప నృప హృదయేన హృదయేన అభ్యనందత్ అభ్యనందత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే పంచమోధ్యాయః పంచమోధ్యాయః అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షష్ఠోధ్యాయః షష్ఠోధ్యాయః రాజోవాచ రాజోవాచ ననూనం భగవః ననూనం భగవః ఆత్మారామాణాం ఆత్మారామాణాం యోగసమీరిత యోగసమీరిత జ్ఞానావభర్జిత జ్ఞానావభర్జిత కర్మబీజానాం కర్మబీజానాం ఐశ్వర్యాణి పునః ఐశ్వర్య పునః క్లేశదాని భవితుమర్హంతి క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాని యదృచ్ఛయోపగతాని ఋషిరువాచ ఋషిరువాచ సత్యముక్తం సత్యముక్తం కింత్విహవా కింత్విహవా ఏకేన మనసః ఏకేన మనసః అద్ధా విశ్రంభం అద్ధా విశ్రంభం అనవస్థానస్య అనవస్థానస్య షఠకిరాత ఇవ షఠకిరాత ఇవ సంగచ్ఛంతే సంగచ్ఛంతే తథాచోక్తం తథాచోక్తం నకురియాత్ కర్హి చిత్సఖ్యం నకురియాత్ కర్హి చిత్సఖ్యం మనసిహ్యనవస్థితే మనసిహ్యనవస్థితే యద్విశ్రంభాచిరాచీర్ణం యద్విశ్రంభాచిరాచీర్ణం చస్కందతప ఐశ్వరం చస్కందతప ఐశ్వరం నిత్యం దదాతి కామస్య నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమనుయేరయః ఛిద్రం తమనుయేరయః యోగినః కృతమైత్రస్య యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలీ పత్యుర్జాయేవ పుంశ్చలీ కామో మన్యుర్మదో లోభః కామో మన్యుర్మదో లోభః శోకమోహ భయాదయః శోకమోహ భయాదయః కర్మబంధశ్చ యన్మూలః కర్మబంధశ్చ యన్మూలః స్వీకురియాత్ కోను తద్బుధః స్వీకురియాత్ కోను తద్బుధః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షష్ఠాధ్యాయే షష్ఠాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం
కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అధలోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.